చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో సర్టిఫికేట్ రద్దు ఒప్పందానికి విరుద్ధం అప్పుడు అప్పుడు పనులు పూర్తయ్యాయని ఇప్పుడు కాలేదంటారా ఏకపక్షం అంగీకరించబోం కాళేశ్వరం ఎస్సీకి ఎల్ఎన్టి లేఖ ఏమైపోయిందంటే యాక్చువల్గా ఈ ప్రాజెక్టు పనులు ఈ బరాజ్ పనులు పూర్తి కాకముందే పూర్తయినాయని లెటర్లు ఇచ్చారు ఎట్లా ఇచ్చిన లెటర్లు అంటే కేసీఆర్ ఫోన్ చేసిండు ఆ మురళీధర్ రావు అంటూ ఆ ముసలోడు కేసీఆర్ చెప్పింది వాళ్ళకు కిందున్న అధికారులకు చెప్తాడు సార్ చెప్పిండు అంటే ఆ పనులు పూర్తి కాకముందే లెటర్లు ఇచ్చేసారు ఆ లెటర్లు ఇవ్వడం వల్ల జరిగేది ఏంటంటే గవర్నమెంట్ వద్ద డిపాజిట్ చేసుకోబడ్డ ష్యూరిటీలు ఏవైతే ఉన్నాయో షూరిటీ చెక్స్ అన్ని ఇచ్చేస్తారు అది కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం ఇది అట్లా కాంట్రాక్ట్ కంపెనీకి వెళ్ళిపోయింది పని కంప్లీట్ అయిన అయినట్టు ధృవీకరణ పత్రమే ఇచ్చేసారు ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నది మళ్ళీ ఏం చేసిరు ఏ పనులు పూర్తి కాలేదని మళ్ళీ లెటర్ ఇచ్చారు ఇప్పుడు కాంట్రాక్టర్ ఎలాంటి కంపెనీ ఎంటర్ అయింది ఆనాడేమో అయిపోయినా ఏంటి ఇప్పుడు ఏమో కాలేదంటున్నాను ఎట్ ఎట్లా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు బంతి వాడుకోర్టులోకి వెళ్ళిపోయింది చూడండి కథ ఎట్లుండదు పని పూర్తయినట్లు నిర్ధారించి ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని కంప్లీషన్ సర్టిఫికేట్ ఇప్పుడు రద్దు చేయడం ఏంటి ఇలా చేయడం ఒప్పందానికి విరుద్ధమే కదా చట్ట ప్రకారం కాంట్రాక్టర్ హక్కులను కూడా ఉల్లంఘించడమే సర్టిఫికేట్ను రద్దు చేస్తున్నట్లు అది పని పూర్తయిన నూట పదిహేను వందల రోజుల తర్వాత పని పూర్తయిపోయిన పదిహేను వందల రోజుల తర్వాత ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ మేరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రామగుండం ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇంజనీర్కి లేఖ రాసింది పని పూర్తయినట్లుగా నిర్ధారించే వరకు పెండింగ్ పనులేమీ నోటిఫై చేయకుండా ఇప్పుడు పెండింగ్ పనులు ఉన్నాయంటూ పేర్కొనడాన్ని తప్పుబట్టింది వాడెందుకు ఖర్చు పెడతాడు సగం సగం పనులు చేసి కథ దానికి దాన్ని కూలగొట్టిరు మెయింటెనెన్స్ లేదు దాన్ని కూలగొట్టిరు ఇప్పుడు ఎట్లా నువ్వు లెటర్ ఇచ్చినావు అనేసరికి మళ్ళీ ఇప్పుడు ఇది ఏ లేదు లేదు పని పూర్తి కాలేదని ఆ లెటర్ని రద్దు చేసి మళ్ళీ లెటర్ ఇచ్చారు అట్ల ఇస్తావు నువ్వు పదిహేను వందల రోజుల ముందేమో పని పూర్తయిందని లెటర్ ఇస్తావు ఇప్పుడే మళ్ళీ పని పూర్తి కాలేదంటే మమ్మల్ని ఎందుకు తప్పుపడుతున్నావు అప్పుడు ఏం కంపెనీ అడుగుతున్నది వీడికి సంత దొరికింది కదా దీనికి సంబంధించిన నేపథ్యం ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న భాగాలకు మరమ్మత్తులు చేయాలని కోరినా పట్టించుకోలేదని కొన్ని పనులు పూర్తి చేయకుండా పెండింగ్లో ఉండగానే పూర్తయినట్లుగా సర్టిఫికేట్ ఇవ్వడాన్ని అక్రమమని దాన్ని రద్దు చేయాలి అని కోరుతూ ఇంజనీరింగ్ చీఫ్కు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు ఈఎన్సీ నుంచి కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ ద్వారా వచ్చిన లేఖ ఆధారంగా ఆ సర్టిఫికేట్ రద్దు చేశామని ఒరిజినల్ సర్టిఫికేట్ వెనక్కివ్వాలని ఎల్ఎన్టీకి రామగుండం ఎస్సీ లేఖ రాసిండు దీనిపైన నిర్మాణ సంస్థ స్పందించింది ఏమంటుంది ఎస్సీకి మళ్ళో లెటర్ రాసింది ఏమని గత నెల పద్దెనిమిదో తేదీతో ఎస్సీ రాసిన లేఖ ఇరవై నాలుగో తేదీన ఈమెయిల్ ద్వారా ఇరవై ఎనిమిదో తేదీన పోస్టు ద్వారా అందింది ఈ నేపథ్యంలో కొన్ని అంశాలు మీ దృష్టికి తెస్తున్నాం ఏమని పెండింగ్ పనులు ఉన్నట్లు నోటిఫై చేయలేదు సబ్స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికేట్ను రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదో తేదీన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ జారీ చేసిండు బ్యారేజీ నిర్మాణం పూర్తయి రెండు వేల పంతొమ్మిది జూన్ ఒకటో తేదీన ప్రారంభోత్సవం జరిగినట్లు ఎస్సీ నిర్ధారించిండు అప్పటి నుంచి బ్యారేజీ నిర్వహణలో కూడా వచ్చింది అదనపు పనులు సహా అన్నీ పూర్తయినాయని రెండు వేల ఇరవై నవంబర్ పదమూడో తేదీన జరిగిన రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్ధారించి ఒప్పందంలోని క్లాస్ ఫార్టీ ఫైవ్ టూ ప్రకారంగా రిటెన్షన్ మనీ బ్యాంక్ గ్యారంటీలను విడుదల చేయాలని నిర్ణయించింది నేను చెప్పింది అదే ఆ షూరిటీ కింద కొన్ని చెక్స్ పెడతారు డబ్బులు అవన్నింటినీ వర్క్ కంప్లీట్ అయిందని ధృవీకరణ పత్రం ఇవ్వగానే ఆ కంపెనీకి రిలీజ్ చేస్తారు అది అయిపోయింది అన్ని పనులు పూర్తయినట్లుగా రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదిహేనో తేదీన ఈఈ కంప్లీషన్ సర్టిఫికెట్ను జారీ చేసిండు ఒప్పందం ప్రకారం బ్యారేజీ నిర్మాణం అనుబంధ పనులు రెండు వేల ఇరవై జూన్ ఇరవై తొమ్మిది నాటికి పూర్తయి బ్యారేజీ ప్రారంభించినట్లు ఎస్సీ నిర్ధారించిండు కౌంటర్ సంతకం కూడా చేసిండు రెండు వేల పదహారు ఆగస్టు ఇరవై ఆరో తేదీన జరిగిన మొదటి ఒప్పందం రెండు వేల పద్దెనిమిది జూలై రెండవ తేదీన జరిగిన మొదటి ఒప్పంద మొదటి అనుబంధ ఒప్పందం ప్రకారం చేయాల్సిన అన్ని పనులు పరిశీలించి పూర్తయినట్లు నీటిపారుదల శాఖ ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేసింది రెండు వేల ఇరవై జూన్ ఇరవై తొమ్మిది నాటికి పని పూర్తయినట్లు ఒప్పందం ప్రకారం డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కూడా ప్రారంభమైనట్లు కాంట్రాక్ట్ సంస్థ అండర్ టేకింగ్ ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదిహేనున కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు అంటే ఒకవేళ ఈ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అంటే ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు కొన్ని నెలల వరకు కొన్ని సంవత్సరాల వరకు అక్కడ ఏమైనా ఇబ్బందులు జరిగితే కాంట్రాక్టరే భరించాలనేది పాయింట్ దాంట్లో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి అవన్నీ అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత ఇది అంత పని అంత అయిపోయిందని ఆల్రెడీ లెటర్ ఇచ్చేసారు రెండు వేల ఇరవై రెండు మే తొమ్మిదో తేదీన జరిగిన రెండో అనుబంధ ఒప్పందం ప్రకారం కొన్ని కొత్త పనులకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు మే రెండో తేదీన రెండు వేల ఇరవై మూడు మే పదిహేడో తేదీన కాంట్రాక్ట్ సంస్థ నీటిపారుదల శాఖకు లేఖలు రాసిన సరైన స్పందన రాలే ఎవరున్నారు అధికారంలో దొరవారు ఉన్నారు ఏడా ఫామ్ హౌస్లో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన నీటిపారుదల శాఖ రాసిన లేఖలో జూన్ రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదో తేదీ నాటికి ఏ ఏ పనులు పెండింగ్లో ఉన్నాయో స్పష్టంగా చెప్పలేదు మా వరకు అన్ని పనులను రెండు వేల ఇరవై జూన్ ఇరవై తొమ్మిదో తేదీ నాటికి పూర్తి చేసేశాం ఒప్పందంలోని నిబంధనలు ఫార్టీ టూ వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం రెండు వేల ఇరవై జూన్ ఇరవై తొమ్మిదికి ముందు కానీ రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదిహేను వరకు కానీ పెండింగ్ పనులు ఉన్నట్లు నీటిపారుదల శాఖ ఎక్కడ నోటిఫై చేయలేదు రెండు వేల ఇరవై రెండు మే తొమ్మిదో తేదీన కొత్త పనులకు జరిగిన రెండో అనుబంధ ఒప్పందం పూర్తయినట్లు ఎక్కడ ఉంది ఇది పూర్తయినట్లు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అనుబంధ ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనుల గురించి రెండు వేల ఇరవై రెండు మే రెండున రెండు వేల ఇరవై మూడు మే పదిహేడున రాసిన లేఖల్లో వివరించాం పై విషయాలన్నింటిని బట్టి ఒప్పందం ప్రకారం పని పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు దీన్ని అక్రమమని ప్రకటించడం తగదు దీన్ని మేము అంగీకరించట్లేదు అంటూ టీ తరఫున సురేష్ కుమార్ నీటిపారుదల శాఖ ఎస్సీకి రాసిన లేఖలో పేర్కొన్నారు వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నువ్వే కంప్లీషన్ లెటర్ ఇస్తీవి గవర్నమెంట్ ఏను కేసీఆర్ గవర్నమెంట్ గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు ఈ సమస్య అంత వచ్చింది లేకు లేకుండా ఉంటే ఇప్పుడు ఆ ముట్టుకపోయిన దానికి ఉంది అది కుంగిపోయిన దానికి మళ్ళీ ఇంకో కాంట్రాక్టర్ని పిలిచి అవసరమైతే మెగా కృష్ణారెడ్డికి ఎల్ పిలిచి మళ్ళీ మూడు వేల కోట్లు తగలబెట్టి మళ్ళీ ఐదు వేల కోట్లు తగలబెట్టి మళ్ళా కట్టించేటోడు ఏముందా ఐదు వేల కోట్లు ఏముందా ఇంత పెద్ద రాష్ట్రం ఇంత పెద్ద కథ వ్యవహారం ఒకవేళ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే చలో చెప్పండి అని అడుగుతున్నది కానీ కాంట్రాక్టర్ ఆల్రెడీ ఆయన దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి ఏం ఏం జరుగుతుందన్నది చూడాలి ఎందుకంటే మీరే లెటర్ ఇచ్చిరు నేను అడిగినప్పుడు మీరేం పనులు లేవని చెప్పిరు అండర్ టేకింగ్ లెటర్ కూడా తీసుకున్నా ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంది మీ అని కాంట్రాక్టర్ అడుగుతున్నాడు దొంగలు ఎవరు కేసీఆర్ దొంగ నీటిపారుదల శాఖ మంత్రి దొంగ ఈ ఆఫీసర్లు దొంగలు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయిన ఇంజనీర్లు అంతా ఎవరు మరి వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి కదా వీళ్ళని అరెస్ట్ చేయాలి కదా మరి కమిషన్ ఏం చేస్తున్నారో చూడాలి ఇప్పుడు దీని మీదనే కమిషన్ విచారణ నడుస్తున్నది ఇట్లా ఇది ఓన్లీ ఇది మేడిగడ్డకి కంప్లీట్ కాలే మేడిగడ్డ అంతే ఉంది అన్నారం అంతే ఉంది సుందిర్లు అంతే ఉంది ఆ ఆ బ్యారేజ్లకు సంబంధించిన పంపౌజులు అంతే ఉన్నాయి ఆ పంపౌజులన్నీ మెగా కృష్ణారెడ్డి నిర్మించిండు బాహుబలి మోటార్లు అట్లనే ఉన్నాయి మల్లన్న సాగర్ అంతే కొండ పోచమ్మ సాగర్ అంతే కాలువలంతే టన్నెల్స్ అంతే ఇవంతా స్కామ్ ఇదంతా